టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కుటుంబాన్ని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. అంబటి రాయుడుని బూతులు తిడుతూ పోస్టులు చేశారు. కొందరైతే అంబటి రాయుడు కుటుంబ సభ్యులని చంపేస్తామని, రాయుడు ఇద్దరు కూతురులను అత్యాచారం చేస్తామని బెదిరించారని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అంబటి స్నేహితుడు సాంపాల్. ఈ బెదిరింపులతో అంబటి రాయుడు కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు సాంపాల్. ఐపీఎల్లో కోహ్లీపై అంబటి రాయుడు సెటైర్లు వేశారు. ఆరెంజ్ క్యాప్ టైటిల్ తెచ్చిపెట్టేదంటూ కోహ్లీపై అంబటి కామెంట్ చేశారు. ప్లే ఆఫ్ చేరితేనే టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారని ఆర్సీబీని విమర్శించారు. దీంతో అంబటిని టార్గెట్ చేశారు కోహ్లీ ఫ్యాన్స్. ఓ జట్టును విమర్శిస్తూ రాయుడు చేసిన కామెంట్స్ను పరిగణనలోకి తీసుకుని అంబటి రాయుడు ఆయన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. మొదట్లో ఈ ట్రోల్స్ను అంబటి రాయుడు తాను చూసి నవ్వుకున్నామన్నారు సాంపాల్. అయితే రాయుడు సతీమణి విద్యతో పాటు 4 ఏళ్ల వయసున్న కూతుళ్లను జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేస్తుండటంతో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ పోస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. రవి, సంతోష్, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడుతో పాటు తన భార్యను చంపేస్తామని చెప్పి, అదేవిధంగా తన ఇద్దరు కూతుర్లను అత్యాచారం చేస్తామని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకు కారణం అంబటి రాయుడు కోహ్లీపై చేసినటువంటి సెటర్లే. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ బెంగళూరు మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో బెంగళూరు విన్ అయింది. దాంట్లో అదే మ్యాచ్ అనాలిసిస్ లో భాగంగా కామెంటేటర్ గా వచ్చినటువంటి అంబటి రాయుడు కోహ్లీ పైన కామెంట్స్ చేశాడు. ఎందుకంటే ఒక ఆరెంజ్ క్యాప్ కొట్టినంత మాత్రాన మనము టైటిల్ కొట్టినట్టు కాదు, ఏకంగా వాళ్ళు ప్లే ఆఫ్ చేరితేనే టైటిల్ గెలిచినట్లుగా సంబరాలు చేసుకున్నారని చెప్పి కోహ్లీని ఉద్దేశించి, అదేవిధంగా ఆర్సీబీ టీంను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. దీనిపైన కోహ్లీ ఫ్యాన్స్ అంతా కూడా అంబటి రాయుడు ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా అంబటి రాయుడు ను చంపేస్తామని చెప్పడం కానీ, లేకపోతే అంబటి రాయుడు ఇద్దరు కూతుర్లను కూడా అత్యాచారం చేస్తామని చెప్పడాన్ని చూస్తున్నాం సంతోష్. దీనిపైన పెద్ద దుమారమే లేస్తుంది. ఇప్పటివరకు అంబటి రాయుడు అయితే స్పందించలేదు, కానీ తన ఫ్రెండ్ శ్యాంపాల్ మాత్రం ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టాడు సంతోష్. థ్యాంక్ యూ రవి.